నమస్తే. సావరిన్ సర్వీసెస్ వారు సమర్పిస్తున్న విహారం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతి వారం అత్యద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక విహార క్షేత్రాలను మీకు అందిస్తున్నటువంటి టిఎస్ న్యూస్ విహారం టీం ఈసారి ప్రత్యేకంగా అవశేష పాలమూరు జిల్లా కేంద్రానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నంది వడ్డెమాన్ క్షేత్రం యొక్క విశేషాలను, విశిష్టతలను ఈసారి ప్రపంచానికి చూయించాలి అనేటటువంటి సంకల్పంతో ఈ ప్రయత్నం చేస్తుంది టిఎస్ న్యూస్. ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి నంది వడ్డెమాన్ గ్రామం ఎంతో చారిత్రక ప్రాశస్తం కలిగినటువంటిది అనేటటువంటిది మనకందరికీ కూడా విదితమైనటువంటి విషయమే. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్లక్ష్యానికి గురి కాబట్టటువంటి ప్రముఖ యాత్రా స్థలం, క్షేత్రస్థలం, ఇది చారిత్రక ప్రాశస్తం నేపథ్యం ఉన్నటువంటి స్థలం వడ్డెమాన్గా చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రత్యేకంగా జిల్లా అంటే ఉమ్మడి జిల్లాలో కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రాశస్తం ఉన్నటువంటి ఈ నంది వడ్డెమాన్ విశేషాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే సంకల్పంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టింది టిఎస్ న్యూస్ విహారం టీం. ముఖ్యంగా ఈరోజు నంది వర్ధమానపురంగా విలసిల్లినటువంటి, చరిత్రలో విలసిల్లినటువంటి ఈ క్షేత్రం కాకతీయులకు పశ్చిమ రాజధానిగా కూడా వ్యవహరించబడేది అనేటటువంటిది ఇక్కడ ఉండేటటువంటి ఎంతోమంది స్థానికులు చెప్తున్నారు. ముఖ్యంగా శ్రీరామ్ ఆర్య అనేటటువంటి ఒక యువకుని యొక్క సాహసోపేతమైనటువంటి కృషి ప్రయత్నం వల్ల నంది వడ్డెమాన్ అనేటటువంటి గ్రామం ఈరోజు రాష్ట్రంలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రాంతంగా ఈరోజు వెనుతికెక్కబోతుంది. ముఖ్యంగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు కూడా ఈ గ్రామాన్ని తమ పరిధిలోకి తీసుకోవాలని చెప్పేసి ఆ యువకుడు కానీ ఆ గ్రామ పెద్దలు కానీ చేస్తున్నటువంటి ప్రయత్నం కూడా సఫలీకృతం కావాలని చెప్పి ఈ సందర్భంగా టిఎస్ న్యూస్ ఆకాంక్షిస్తుంది. నంది వర్ధమానపురానికి సంబంధించినటువంటి క్షేత్ర విశేషాలను తెలుసుకునే ముందు చాలా అద్భుతమైనటువంటి ఈ ప్రయాణాన్ని మనం ప్రారంభించబోతున్నాం, రండి. ఆరు వేల సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ నాగరికత విలసిల్లింది అని చెప్పేసి ఇక్కడ ఉండేటటువంటి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ముఖ్యంగా నంది వడ్డెమాన్, వడ్డెమాన్ అనగా వర్ధమానపురం అని చెప్పేసి అది కాలక్రమంలో వడ్డెమాన్ అనేటటువంటి పేరుగా స్థిరపడిపోయిందని చెప్పి చెప్తున్నారు. వర్ధమానుడు ఎవరైతే ఉన్నారో ఆయన జైన మతంలో చాలా ప్రధానమైనటువంటి కీలక భూమిక వహించినటువంటి 24వ తీర్థంకరుడు. ఆ 24వ తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు ఇక్కడ నివసించాడు. కొన్ని రోజుల పాటు ఇక్కడ తన మత పరివ్యాప్తి కోసం ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఆయన పేరు మీదనే వర్ధమానపురం అని చెప్పేసి వచ్చిందని చెప్పి చెప్తున్నారు. అలాగే ఇక్కడ విశిష్టమైనటువంటి నంది ఉంది కాబట్టి ఆ నంది పేరు మీద నంది వర్ధమానుడు, ఈ రెండింటి కలయిక వల్ల నంది వర్ధమానపురం అని చెప్పేసి పేరు వచ్చిందని చెప్పేసి ఇక్కడ ఉండేటటువంటి స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉండేటటువంటి ఈ గ్రామం యొక్క ప్రాశస్తాన్ని తెలుస్తున్నటువంటి నంది ఏదైతే ఉందో చాలా కాలం నాటిది, దాదాపు కొన్ని 100ల సంవత్సరాల చారిత్రక నేపథ్యం ఆయుష్ ఉన్నటువంటి ఈ నందిని మనం ఇప్పుడు దర్శించుకోబోతున్నాము. అయితే ముఖ్యంగా గత సంవత్సర కాలం కిందట ఈ నంది ఒక రకమైనటువంటి డ్యామేజ్ జరగడం అయినటువంటిది కూడా జరిగింది. ఇక్కడ ఉండేటటువంటి ముష్కరులు దాన్ని తెక్కిలించడానికి లేకపోతే ధ్వంసం చేయడానికి కూడా ప్రయత్నించారు. అయితే వాటన్నిటిని కూడా తట్టుకొని, కాలం మాన పరిస్థితులకు తట్టుకొని నంది తన చారిత్రక ప్రాశస్తాన్ని ఇప్పటికి కూడా చాటుతూనే ఉంది. ఆ నందికి సంబంధించినటువంటి విశేషాలను మనం ఇప్పుడు మన కళ్ళతోనే చూసే ప్రయత్నం చేద్దాం అండి. అలాగే ఈ నందికి ఇక్కడ ఉండేటటువంటి నంది క్షేత్రానికి అనుసంధానంగా శనేశ్వరాలయం కూడా ఇటీవలే నిర్మించడం జరిగింది. ఈ శనేశ్వరాలయానికి చాలామంది భక్తులు వస్తుంటారు. కేవలం మన జిల్లాలో ఈ శనేశ్వరాలయం ఇదొక్కటే ఏకైక, అంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇదొక్కటే శనేశ్వరాలయం కాబట్టి చాలామంది ఎక్కడెక్కడి నుంచో భక్తులు దాదాపు హైదరాబాద్ లాంటి ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ శనేశ్వరాలయానికి వచ్చి తమ మొక్కులు తీర్చుకొని శనేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా శనిత్రయోదశి రోజు జరిగేటటువంటి కార్యక్రమాలు చాలా అంగరంగ వైభవంగా ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఉండేటటువంటి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి.
యొక్క ఐకాన్ ఏదైతే ఉందో నంది, ఈ నందికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి ఇక్కడ ఇక్కడ చూస్తున్నాం. అప్పట్లో దాదాపు కాకతీయుల కాలంలో శిల్పీకరించబడినటువంటి ఈ నంది ఏదైతే ఉందో ఇప్పటికి కూడా తన ప్రభావాన్ని సజీవంగా మనకు వ్యక్తీకరిస్తూనే ఉంది. దాదాపు కొన్ని 7 శతాబ్దాల చారిత్రక నేపథ్యానికి సజీవ సాక్ష్యంగా ఈ నంది విరాజిల్లుతూనే ఉంది. మనం చూస్తున్నాం ముఖ్యంగా ఇక్కడ ఈ నందిని చెక్కినటువంటి ఈ విధానం ఏదైతే ఉందో చాలా అద్భుతమైనటువంటి పనితనం ప్రదర్శించినటువంటి చేయి తిరిగిన శిల్పుల చేత శిల్పీకరించినటువంటి నందిలా అనిపిస్తుంది. అయితే ఇది కేవలం ఇక్కడ నంది అనేటటువంటిది ఇక్కడ ఒక ఆధ్యాత్మికతకు మాత్రమే మనం చిరునామాగా చూడాల్సిన అవసరం లేదు. ఇది కొన్ని 100 సంవత్సరాల చారిత్రక నేపథ్యానికి మనం దీన్ని కొన్ని 100 సంవత్సరాల చారిత్రక నేపథ్యాన్ని ప్రస్ఫుటితం చేస్తుంది ఈ నంది విగ్రహం. ముఖ్యంగా ఈ నంది ఏదైతే ఉందో అంటే నంది వర్ధమానపురం అనేటటువంటి పేరులో నంది మొదటి పదానికి ఇది సాక్ష్యంగా నేను సాక్షిభూతంగా నిలుస్తుంది. ముఖ్యంగా గోన బుద్ధారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన గోనకన్నారెడ్డి ఎవరైతే ఉన్నారో గోనకన్నారెడ్డి కాకతీయ రాజుల యొక్క సామంతరాజు, ఆయన కాకతీయ చక్రవర్తిలో ఒక సామంతుడుగా ఉండేటటువంటి గోనకన్నారెడ్డి ఇక్కడ ఉండేటటువంటి అనిశ్చిత పరిస్థితులు, కందూరు చోడులు ఎవరైతే ఉన్నారో ఆ కందూరు చోడులు సాగిస్తున్నటువంటి అరాచక పాలనను అంతమొందించడానికి భువనగిరి ప్రాంతం నుంచి తరలి వచ్చి ఇక్కడ ఉండేటటువంటి కందూరి చోడుల్ని హతమార్చి వారిని ఓడించి ఇక్కడ రాజధానిని ఏర్పాటు చేసుకొని తన ప్రభావాన్ని కాకతీయ సామ్రాజ్యానికి పశ్చిమ రాజధానిగా ఈ వర్ధమానపురాన్ని నంది వర్ధమానపురాన్ని నిలిపారు అనేటటువంటిది చరిత్రలో మనకు కనిపిస్తున్నటువంటి చాలామంది సాహితీవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వినిపిస్తున్నటువంటి వారు. ముఖ్యంగా ఈ నందిని మనం చూస్తే కనుక శ్రీశైలంలో కూడా అంటే ప్రసిద్ధ శైవ క్షేత్రం, అలాగే అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి శ్రీశైలంలో కూడా ఇంత అద్భుతమైనటువంటి ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైనటువంటి శ్రీశైలంలో కూడా ఇంత అద్భుతమైనటువంటి నంది కనిపించదు. కాకపోతే దీన్ని పరిరక్షించాల్సిన అవసరము ఉంది. గత సంవత్సరంలో దుండగులు దీన్ని ధ్వంసం చేయాలని చెప్పేసి చూశారు, కానీ ఆ నంది యొక్క మహిమను లేకపోతే ఆ ఈశ్వరుడి యొక్క ఆగ్రహానికి గురయ్యారో తెలియదు, కానీ భయం చేత కొంత మాత్రం అంటే ఈ కొంత ప్రాంతాన్ని ధ్వంసం చేశాక దుండగులు ఇక్కడ నుంచి పరారైనట్టు కనిపిస్తుంది. కాబట్టి ఏదైతే నేను భవిష్యత్తులో భావి తరాలకు మన చరిత్రను అందించాల్సిన అవసరం ఉంది, కాబట్టి ఈ నందిని అపురూపంగా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పురావస్తు శాఖ వారికి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ ప్రాంతాన్ని అప్పగిస్తే మరిన్ని అద్భుతమైనటువంటి చారిత్రక విశేషాలు బయటపడే అవకాశం ఉంది. ముఖ్యంగా పాలమూరు జిల్లా అంటేనే కేవలం కరువు జిల్లా, పేదల జిల్లా, వలస జిల్లాగా మనకందరికీ పేరున్నటువంటి ఈ జిల్లా చారిత్రక రూపురేఖలే మారిపోయే అవకాశం ఉంది. ఒకవేళ ఆర్కియాలజీ పురావస్తు శాఖ వారి ఈ ప్రాంతాన్ని గనక వారి పరిధిలోకి తీసుకుంటే మరిన్ని చారిత్రక అవశేషాలు బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా శ్రీరామ్ ఆర్య లాంటి యువకులు ఇక్కడ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఈ ప్రాంతాన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలోకి తీసుకోవాలని. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ డిపార్ట్మెంట్ పరిధిలోకి తీసుకొస్తే ఖచ్చితంగా మరెన్నో అద్భుతమైనటువంటి చారిత్రక అవశేషాలు, చారిత్రక విశేషాలు మనకు దొరికే అవకాశాలు ఉన్నాయి. మనము ముఖ్యంగా మనం తెలుసుకునేది ఏంటంటే భారతదేశ చరిత్ర చాలా చరిత్ర వైశిష్ట్యం చాలా అద్భుతమైనటువంటి. ఇక్కడ కేవలం కాకతీయులు మాత్రమే కాదు, కాకతీయులకు 7 శతాబ్దాల కిందటి కాలంగా మాత్రమే వారి కాకతీయ పరిపాలనని పరిగణిస్తున్నారు. కానీ కాకతీయుల కంటే కొన్ని 100 సంవత్సరాల పూర్వమే, దాదాపు ఇక్కడ స్థానికులు చెప్తున్నట్టుగా కొన్ని 1000 సంవత్సరాల నుంచి ఇక్కడ నాగరికత వర్ధిల్లుతోందని, అందులో భాగంగానే వర్ధమాన మహావీరుని లాంటి ఒక జైన తీర్థంకరుడు ఇక్కడికి వచ్చి బస చేశారంటే, జైన మతాన్ని పరివర్తనం చేయడంలో కూడా ఇక్కడ నిమగ్నమయ్యారంటే ఈ గ్రామం యొక్క వైశిష్టం ఏంటనేటటువంటిది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రామం యొక్క వైభవాన్ని, చారిత్రక వైశిష్టాన్ని ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ క్రమంలోనే టిఎస్ న్యూస్ ఇంత అద్భుతమైనటువంటి
ప్రయత్నం చేస్తుంది. శ్రీ నందీశ్వర శ్రీశ్వర స్వామి దేవస్థానం తెలంగాణ ప్రాంతం నాగర్కర్నూలు జిల్లా విజయనాపల్లి మండలం నందివర్ధమాన గ్రామంలో పూర్వం ఈ ఊరు పేరు నందివర్ధమానపురంగా చారిత్రాత్మకంగా ఉండేది. రానురాను జన నడవడితో నందివర్ధమానగా మారింది. ఈ గ్రామానికి నందివర్ధమానం పేరు రావడానికి గల ముఖ్య కారణం ఇక్కడ ఉన్నటువంటి నందీశ్వరుడు. నందీశ్వరుడు సర్వసాధారణంగా మానవుని శరీరం మీద ఏ విధంగా అయితే నరాలు కనిపిస్తాయో ఇక్కడ ఉన్నటువంటి నందీశ్వరుడి శరీర భాగం పైన కూడా నరాలు నిక్కచ్చిగా కనిపిస్తూ ఉంటాయి. ఈ ఆలయం సుమారు 1200 సంవత్సరాల క్రితమని అంతకంటే పూర్వందని 1000 పడగల నవలలో విశ్వనాథ సత్యనారాయణ శాస్త్రి గారు రచించినటువంటి 1000 పడగల నవలలో ఈ ఆలయం యొక్క వివరణ ఉంది. అప్పటి వరకు మాత్రమే మాకు అనుభవాలు అందుబాటులో ఉన్నాయి. అంతకంటే చాలా 100,000 సంవత్సరాల క్రితం ఆలయం అని వారు ఆ నవలలో వర్ణించడం జరిగింది. అట్లాగే ఈ గ్రామంలో ఈ నందీశ్వర ఆలయం ఒక్కటే కాకుండా గ్రామానికి వాస్తుపూర్వకంగా పూర్వభాగంలో ఇంద్ర గౌరీశ్వర ఆలయం అని ఇంద్రుడు గౌరీతో కూడుకున్నటువంటి ఆలయం శివాలయం, ఇంద్రుడు అర్చించి గౌరీదేవిని ఈశ్వర గౌరీశ్వరుణ్ణి గౌరీశంకరుణ్ణి ఆరాధించినట్టుగా, అట్లాగే ఆగ్నేయ భాగంలో త్రిమూర్తుల ఆలయాలు, దక్షిణ దిగ్భాగంలో లక్ష్మీ చెన్నకేశవ స్వామి, గ్రామానికి పశ్చిమ వాయు భాగంలో నాదులకట్ట వర్ధమానీశ్వరుడు అని, ఎప్పుడైతే వర్షాలు కురవకుండా ఉంటాయో అక్కడ స్వామివారికి అభిషేకించి వరదపాశమని పోయడం ద్వారా వరదలు వచ్చి పంటలు పండేవని, అందుకని ఆ స్వామివారిని వర్ధమానీశ్వరుడు అని. అట్లాగే గ్రామానికి వాయు భాగంలో కాళికాదేవి దేవస్థానం ఉంది. ఈ కాళికాదేవి దేవస్థానంలో ఉన్నటువంటి శిలా సంపదను ఆర్కాలజీ వాళ్ళు గుర్తించి ఇది కొన్ని 1000 కోట్లకు సంబంధించినటువంటిది, కొన్ని 100,000 సంవత్సరాల క్రితం ఆలయం చరిత్ర కలిగినటువంటిది, అక్కడ దుండగులు చాలా కాలం క్రితం నిధులు ఉన్నాయని తవ్వకాలలో ఆలయాన్ని ధ్వంసం చేయడం జరిగింది, విగ్రహాన్ని కూడా ఖండించడం జరిగింది. అదేవిధంగా వచ్చేసరికి మనకు గ్రామం పొలిమేర మధ్యలో క్షేత్రపాలకుడిగా వీరభద్రుడు ఉన్నారు. ఈ వీరభద్రుడు ఆలయం, ఈ ఆలయాలు అన్నీ ఒకేసారి కాకతీయుల కాలంలో నిర్మించబడినటువంటి, ఈ వీరభద్రస్వామి ఆలయానికి ప్రత్యేకమైన విశిష్టత కలిగి ఉంది. 1976న కలెక్టర్ దేశపాండ్యన్ గారు ఈ ఇక్కడ ఉండేటువంటి పల్లెటూరులో ఉండేటువంటి విగ్రహాలను క్షేత్రానికి తీసుకువెళ్ళి పిల్లల మహబూబ్నగర్ జిల్లా పట్టణంలో పిల్లల వరలో ఉంచాలని ప్రయత్నించారు. ట్రాక్టర్ మీద ఎక్కించుకొని గ్రామ పొలిమేరలు కూడా దాటలేకపోయారు. అందులో ఒక డ్రైవర్ ఎక్కి కొద్ది దూరం వెళ్ళగానే ఆయనకు అనారోగ్యమై పక్కకు వచ్చేవాడు. మరి అట్లాగా ముగ్గురు మారిన తర్వాత స్వామివారి వారికి నిదర్శనం ఇచ్చి ఇక్కడ విగ్రహాన్ని ఇక్కడే ఉంచాలని చెప్పడం జరిగింది. అందుకని మళ్ళీ ఆ విగ్రహాన్ని పునర్ప్రతిష్ఠ అక్కడే గావించిన తర్వాత వారందరూ కూడా ఆరోగ్యాలతో ఉండి ఇక్కడ చాలా విశిష్టత ఉన్నది, ఈ విగ్రహాలు తీసుకుపోవడానికి వీలు కుదరదన్న విషయాన్ని గమనించి ఈ ఆలయంలో కూడా ఉన్నటువంటి నందిని కూడా తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు, కానీ వీలు కుదరలేదు. ఆ విధంగా 1976 నుండి ఇక్కడ దేవాలయానికి నిత్య నైమిత్తిక వీరశైవ ఆగమానుసారంగా పూజా విధానం జరుగుతుంది. ఇది పూర్తిగా ఈ ఆలయం పూర్వం నుండి కూడా వీరశైవ ఆగమానుసారంగా నిత్య నైమిత్తిక పూజా విధానం జరుగుతుంది. 2 పర్యాయాలు అప్పుడు కె రామచంద్రారెడ్డి గారి నాయకత్వంలో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జెండగా ఉన్నప్పుడు హైకోర్టు ద్వారా యాజ్ పర్ టుడే స్టేటస్ కో ఆర్డర్ కూడా తీసుకొని వచ్చి గ్రామ కమిటీ ఒకటి నిర్మించి ఆలయాన్ని అప్పటి నుండి ప్రతి పర్వదినాలలో కూడా పూజలు నిర్వహించేటువంటి వాళ్ళు. అదేవిధంగా ఈ ఆలయ అర్చకులైనటువంటి నీలకంఠయ్య గారికి స్వామివారి కళలో వచ్చి చెప్పినందువల్ల శ్రీ జ్యేష్ఠాదేవి సమేత శారద సప్త శనీశ్వర స్వామి వారిని ఇక్కడే శిలారూపంలో ఉన్నటువంటి స్వామివారిని తీసుకుని వచ్చి ఆలయ నియమాలతో మండల దృష్టితో ఇక్కడ విగ్రహాన్ని 7.5 వారాలలో చెక్కించడం, విగ్రహం 7.5 ఫీట్ల ఎత్తు విగ్రహం చెక్కించడం జరిగింది. 7.5 ఫీట్ల ఎత్తు అనేది ఎందుకంటే ప్రతి మనిషి మానవుని జాతకంలో స్త్రీ పురుషుడు చిన్నలు పెద్దలు అందరిలో కూడా 2, 12 జన్మస్థానంలో ఉన్నప్పుడు 7.5 సంవత్సరాల శనిగా పరిగణింపజేయడం జరుగుతుంది. ఈ 7.5 సంవత్సరాల శని ప్రభావం అట్లాగే స్త్రీలకు పురుషులకు కూడా ఉంటుంది. అందుకని ఈ ఆలయం 7.5 ఫీట్ల ఎత్తు విగ్రహం ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం ప్రతి మానవుని జాతకంలో 2, 12 జన్మస్థానంలో ఉన్నప్పుడు 7.5 సంవత్సరాల శనిగా పరిగణిస్తారు. అదేవిధంగా
ఈ ప్రభావం అనేది స్త్రీలకు పురుషులకు కూడా ఉంటుంది. స్వామివారి ధర్మపత్ని అయినటువంటి శ్రీ జ్యేష్ఠాదేవి గారిని ఇక్కడ కేంద్రీకృతం చేసి 7.5 రోజుల్లో 7.5 లక్షల మూలమంత్రం జపం చేసి జపాన్ని యంత్రంలో నారాదత్తం చేసి శ్రీశైల దేవస్థాన మాజీ ప్రధానార్చకులైనటువంటి శ్రీ చంద్రశేఖర శివాచార్య మహాస్వామి వారి కరకమలముల చేత యంత్ర ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట కావడం జరిగింది. 1999 జనవరి 26న ఈ ఆలయంలో శివలింగాన్ని పునః ప్రతిష్ఠించడం జరిగింది. అదేవిధంగా 17 ఏప్రిల్ 2000 సంవత్సరంలో శ్రీ జ్యేష్ఠాదేవి సమేత సారథి శనీశ్వర స్వామి విగ్రహం ప్రతిష్ఠించడం జరిగింది. నాటి నుండి నేటి వరకు వీరశైవ ఆగమానుసారంగా నిత్య నైమిత్తిక విధానంతో పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ ఆలయంలో ఎవరెవరైతే వారి వారి అనారోగ్య, మానసిక, శారీరక, ఆర్థిక, ఆకస్మిక బాధల నుండి, అట్లాగే శని బాధల నుండి ఇబ్బంది పడేటువంటి వారందరూ కూడా కేవలం నల్లని వస్త్రాలు ధరించి వాటిపై స్నానం చేసి నువ్వుల నూనె, నువ్వులు, జిల్లేడు పువ్వులు స్వామివారికి సమర్పించి అష్టోత్తర శతనామాలతో నువ్వులతో పూజించి 7 పర్యాయాలు ప్రదక్షిణ చేసి కొబ్బరికాయ సమర్పించి స్వామివారి ప్రసాదంగా స్వామివారికి అభిషేకించినటువంటి నూనెను తన శరీరానికి రుద్దుకొని ఆ తర్వాత స్నానం చేసి అతి పురాతనమైనటువంటి ఈ శివాలయంలో అభిషేకం చేసినంత మాత్రాన్ని వారి కష్టాలు నష్టాలు అన్నీ కూడా తిరిగి కొంగు బంగారంగా ఈ శ్రీ నందీశ్వర శనీశ్వర స్వామిని కొలుచుకొని వారి కులదైవంగా ఇంటి దైవంగా చాలామంది కొన్ని 1000 లక్షల మంది ఎన్నుకొని ఉన్నారు. ప్రవేశం లేదు. ఇక్కడ వచ్చేసి మహిళలు కూడా వచ్చి మనం చేసుకుని పూజ చేసుకునే విజ్ఞానం తరుగుబోవడానికి శనేశ్వరుని ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ కూడా మహిళలకు దర్శించుకునే అవకాశం ఉండదు. ఇక్కడ మాత్రమే మహిళలకు దర్శించుకునే అవకాశం ఉంది. మరియు ఇక్కడ శనేశ్వరుని సతీమణి విగ్రహం కూడా ఉండడం వల్ల ఇక్కడ మహిళలకు ప్రవేశం ఉన్నది. ఇక్కడికి వచ్చి మొక్కు తీర్చుకున్నట్టయితే చాలా వరకు ఉన్న సమస్యలు మొత్తం తీరిపోతాయని భక్తుల నమ్మకం. మీకు చెప్పినట్టుగా 7.5 ఫీట్ల ఎత్తగలిగినటువంటి శ్రీ శనీశ్వర స్వామివారి విగ్రహం పాదాల నుండి శిరస్సు వరకు 7.5 ఫీట్ల ఎత్తు కలిగి ఉంటుంది. ఇక్కడ స్వామివారి పాదాల నుండి ఆపాద మస్తకం పర్యంతం కూడా 7.5 ఫీట్లు ఎత్తు ఉంటుంది. అట్లాగే ఇక్కడ మూల విగ్రహం అయినటువంటి అమ్మవారు విగ్రహం జ్యేష్ఠాదేవిగా కనిపిస్తుంది. ఈ అమ్మవారు ఉండడం వల్ల ఇక్కడ స్త్రీలను విశేషంగా తైలాభిషేకం చేయించడానికి, అట్లాగే నువ్వులతో అర్చించడానికి అవకాశం కలిగి ఉన్నది. ఈ శిలా విగ్రహ నిర్మాణం ఆలయ ప్రాంగణంలో తాత్కాలిక మండపాన్ని నిర్మించి 7.5 వారాల్లో దీక్షా నియమాలతో విగ్రహాన్ని ఇక్కడే చెక్కించడం జరిగింది. ఈ రాయిని ఆలగడ్డ తిరుపతి ప్రాంతం నుంచి తెప్పించి దీన్ని నల్ల శిలపు రాయి కృష్ణశిలగా గుర్తించి శిలారూపంలో ఉన్నప్పుడు ఈ గ్రామానికి తరలించడం జరిగింది. ఈ గ్రామంలో శిలారూపంలో ఏ విధంగా ఏ రోజైతే ప్రవేశించిందో ఆ రోజు నుండి ప్రతినిత్యము ఆరాధన శిలారూపంలో ఉన్నప్పటి నుండి ఆరాధన చేయడం జరిగింది. తర్వాత ఈ ఆలయ ప్రాంగణంలో తాత్కాలిక మండప నిర్మాణం, అఖండ దీపారాధన, ఇనుప పల్లెంలో నువ్వుల నూనెతో దీపారాధన చేసి స్వామివారి శిలా నిర్మాణం చెక్కడం ప్రారంభించడం జరిగేది. ఇక్కడ శిలా నిర్మాణం జరిగేటప్పుడు శిల్పికి కొన్ని నియమాలు ఉంచారు. గ్రామ పొలిమేరలు దాటకూడదు, క్షౌర కర్మలు చేసుకోకూడదు, ఉపవాస దీక్షతో విగ్రహ నిర్మాణం ఒక్కరే శిల్పి నిర్మించాలి. ఆ విధంగా దీక్షా నియమాలు తనకిచ్చి తను ఉదయము పూజ ప్రారంభించడానికి ముందు శిలారూపంలో ఉన్నటువంటి విగ్రహాన్ని ఎంతవరకు చెక్కి ఉన్నా కూడా పంచామృత అభిషేకాలు తదనంతరము అభిషేకించి
కొబ్బరికాయ సమర్పించి నివేదన పూర్వకంగా అయిన తర్వాత శిలా నిర్మాణం చేయడం ప్రారంభించేవారు. మధ్యాహ్నం తన భిక్ష సమయంలో కూడా భిక్ష అయిన తర్వాత మళ్ళీ శిలారూపంలో ఉన్నటువంటి విగ్రహానికి అభిషేకించి ఆరాధన చేసిన తర్వాత పని ప్రారంభించేవారు. సాయంకాలం సూర్యాస్తమయానికి పనిని పూర్తి చేసే సమయంలో కూడా శిలా నిర్మాణంలో ఉన్నటువంటి స్వామివారిని అభిషేకించి ఆరాధన చేసి ఆ తాత్కాలిక మంటపాన్ని మూసేసేటువంటి వాళ్ళు. ఆ విధంగా 7.5 వారాలలో గ్రామ పలుమేరలు కూడా దాటకుండా నిత్య నైమిత్తిక విధానంగా విగ్రహ నిర్మాణం చెక్కడం జరిగింది. ఆ తర్వాత 2017 7.5 రోజుల్లో సప్తాహిక దీక్షతో స్వామివారికి మూలమంత్ర జపము, తర్పణము, యజ్ఞము. ఆనాటి ఆలయ ప్రధానార్చకులైనటువంటి శ్రీ చంద్రశేఖరేంద్ర శివాచార్య మహాస్వామివారు, నిఖండ బ్రహ్మచారి అయినటువంటి వారి చేతుల మీదుగా ఇక్కడ యంత్ర ప్రతిష్ఠ చేయడం జరిగింది. తర్వాత విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేకం, షట్స్థల బ్రహ్మ అయినటువంటి గంగాధర శివాచార్య మహాస్వామి వారి చేతుల మీదుగా మరుసటి రోజున చైత్ర పౌర్ణమి రోజున కుంభాభిషేకం చేయడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు వీరశైవాగమానుసారంగా విగ్రహ ప్రతిష్ఠించడం జరిగింది. అదేవిధంగా వీరశైవాగమానుసారంగా నిత్య నైమిత్తిక పూజా విధానం, మహానివేదన, మంగళహారతి, పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఇక్కడ వచ్చేటువంటి భక్తులందరూ స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా నల్లని వస్త్రాలు ధరించి వాటిపై స్నానం చేసి స్వామివారికి నువ్వు ఇక్కడికి వచ్చి వారి గోత్రనామాలు చెప్పించుకొని వారి సంకల్పాన్ని ఆ మానసిక, ఆర్థిక, శారీరక, ఆకస్మికంగా కలిగేటువంటి ప్రమాదాల నుండి కూడా విముక్తిని పొందడానికి స్వామివారికి నువ్వుల నూనె సమర్పించి జిల్లేడు పూలు, జిల్లేడు పూల మాలలు, జిల్లేడు ఆకులు సమర్పించి నువ్వులతో అష్టోత్తర శతనామ పూజ, మహామంగళహారతి, స్వామివారికి కొబ్బరికాయ సమర్పించడానికి 7 పర్యాయాలు ప్రదక్షిణ చేసి పరిక్రమణ పూర్తి చేసుకొని కొబ్బరికాయ జమ్మి చెట్టు దగ్గరగా సమర్పించి స్వామివారికి అభిషేకించినటువంటి నూనెని మహాప్రసాదంగా స్వీకరించి ఇక్కడ ప్రసాదం స్వీకరించిన తర్వాత మళ్ళీ స్నానాదులు చేసుకొని మనం పూర్వం కలిసినటువంటి శివాలయంలో అంటే సుమారు 1200 సంవత్సరాల క్రితం అంతకంటే పూర్వమైనటువంటి శ్రీ నందీశ్వర స్వామివారికి పంచామృత అభిషేకాలు, నారికేళ ఫలాభిషేకాలు, ఫల పంచామృత అభిషేకాలతో అభిషేకించి వారి కష్టాల నుండి ముక్తిని పొంది వాళ్ళ కోరికలను కొంగు బంగారంగా తీర్చుకుంటూ ఈ ఆలయాన్ని దినదినాభివృద్ధి చెందుతూ ఈ ఆలయం పూర్తిగా ఆలయ అభివృద్ధి కమిటీ నంది వర్ధమానపురం గారి నుండి నిర్వహించబడుతుంది. ఈ ఆలయం తెలంగాణ ప్రాంతం నాగర్ కర్నూలు జిల్లా విజ్నాపల్లి మండలం నంది వర్ధమాన్ గ్రామం నంది వర్ధమానపురం. ఈ ఆలయ ప్రధానార్చకులైనటువంటి నేను గవ్వమఠం విశ్వనాథ శాస్త్రి ఈ ఆలయం వీరి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. దాదాపు 1200 సంవత్సరాల సుదీర్ఘ చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి నందీశ్వర ఆలయం విశిష్టతను మనం తెలుసుకున్నాం కదండి. ముఖ్యంగా ఆలయానికి అనుసంధానంగా వీరశైవానుగా సాంప్రదాయంలో నిర్మితమైనటువంటి ప్రతిష్ఠితం కాబడినటువంటి శనేశ్వరాలయాన్ని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. శనేశ్వర స్వామివారు ఎక్కడా కూడా లేని విధంగా జ్యేష్ఠాదేవి సమేతుడై తన సతీ సమేతంగా ఇక్కడ ప్రతిష్ఠితం కాబడి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మాతృమూర్తులకు, మహిళామూర్తులకు కూడా శనీశ్వరుణ్ణి దర్శించుకునేటటువంటి అవకాశం ఉంది. ఈ అదృష్టాన్ని అందరు కూడా వినియోగించుకోవాల్సిందిగా, ఈ అవకాశాన్ని అందరు వినియోగించుకొని శనీశ్వరునికి కృపకు పాత్రులు కావాల్సిందిగా ఇక్కడ ఉండేటటువంటి ఆలయ యాజమాన్యం చెప్తుంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు మనం కేవలం నంది వర్ధమానపురం యొక్క పొలిమురల్లోనే ఉన్నాము. నంది వర్ధమానపురం యొక్క విశేషాలను, వైశిష్ట్యాన్ని, చారిత్రక సజీవ సాక్ష్యాల్ని చూసేందుకు, వీక్షించేందుకు ఇప్పుడు మనం గ్రామంలోకి ప్రవేశించబోతున్నాం. అంతకన్నా ముందు ఒక చిన్న విరామం. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు సావరిన్ సర్వీసెస్, ఏ మార్కెటింగ్ ఫోరం. సామాన్యుడి సొంతింటి కలను నిజం చేసే క్రమంలో కేవలం 100,000 రూపాయలకే ప్లాటు నినాదంతో ముందుకెళ్తున్నటువంటి సావరిన్ సర్వీసెస్ వారు ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నారు. కార్యక్రమంలో కాసేపు విరామం.